వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. పాత సచివాలయం బాగోలేదన్నారు, వాస్తు కుదరలేదు అన్నారు. అందులో నుంచి పాలన సాగిస్తే అరిష్టం, అది పాలకుడికి ఇబ్బందికరం. ఇలాంటి ఆరోపణలతోనే కదా రాత్రికి రాత్రి అంతటి కరోనా సమయం వేల మంది ఉత్తరాది కార్మికులను పెట్టి దాన్ని నేలమట్టం చేసింది. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వకుండా రాత్రికి రాత్రే శిథిలాలు తరలించింది. ఇప్పుడు ఆ స్థానంలో వందల కోట్ల ఖర్చుతో నిజాం పాలన తాలూకు గుమ్మటాలతో తెలంగాణ కొత్త సచివాలయం కొలువుదీరింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన సచివాలయ ప్రారంభం అయింది. ఇదంతా సరే కానీ మరి కొత్త సచివాలయంకైనా ముఖ్యమంత్రి వస్తారా, పాలన సాగిస్తారా? ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే. తెలంగాణ కొత్త సచివాలయాన్ని 1200 కోట్లతో నిర్మించారు. వాస్తవానికి సచివాలయం అంటే ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయ లాంటిది. ముఖ్యమంత్రి అంటే పరిపాలనా కేంద్రానికి ఇరుసులాంటివాడు. అందుకే పాలనా కేంద్రమైన సచివాలయానికి పాలనకు కేంద్రమైన ముఖ్యమంత్రి రావటం, అక్కడ అందుబాటులో ఉండటం ఆనవాయితీ. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఇలానే చేశారు. సచివాలయం కేంద్రంగానే రాష్ట్ర పరిపాలన సాగేది. అక్కడే మంత్రులు, ఉన్నతాధికారులు సమస్యలతో వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారి సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తారు. అప్పుడే పాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది, పాలనలో వేగం పెరుగుతుంది. అదే సమయంలో ప్రజలకు ఉపయోగపడే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి పైన చెప్పిన విషయాలన్నింటికీ పూర్తి విరుద్ధం. 2014 జూన్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ కొద్ది రోజుల పాటు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయానికి వచ్చారు. 2016 నవంబర్ చివరి వారం తర్వాత సచివాలయానికి రావడం పూర్తిగా మానేశారు. ఆ భవనానికి వాస్తుదోషం ఉందంటూ కరోనా సమయంలో పూర్తిగా కూల్చేశారు. ఆ భవన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కోసం 2019 జూన్లో వెళ్లారు. ఇక పాత సచివాలయం కూల్చివేతతో పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణ భవన్ను తాత్కాలిక సచివాలయంగా మార్చారు. ఆ సచివాలయం వైపు కూడా కేసీఆర్ ఒక్కసారి కన్నెత్తి చూడలేదు. మరోవైపు మంత్రులు కూడా కేసీఆర్ బాటనే అనుసరించారు. కొంతమంది మంత్రులు తమకు ఛాంబర్లు లేవనే కారణంతో బీఆర్కే భవన్ వెళ్లటం మానేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1200 కోట్లతో సచివాలయం నిర్మించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ ఇంతటి ఘనమైన సచివాలయానికి ముఖ్యమంత్రి వస్తారా అనే సందేహాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాకపోతే అది ఘనమైన భవంతిగానే మిగులుతుంది తప్ప దానివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకే చోట ఉంటే అత్యవసర సమయాల్లో సమావేశమయ్యేందుకు వీలుంటుంది. మరి కొత్త సచివాలయంలో ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎక్కువ కాలం సచివాలయంలో గడపని ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారు. అంతేకాదు, ప్రగతి భవన్, ఎర్రవల్లి క్షేత్రంలో మాత్రమే ఆయన ఎక్కువ సమయం ఉన్నారు. ఒకానొక దశలో తన ఫామ్ హౌస్లో మంత్రులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో అధికారులు వివిధ రకాల ఫైల్స్ పట్టుకొని అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి ప్రగతి భవన్కు మారారు. అయినప్పటికీ దానిని ప్రెస్ మీట్లకు వాడుకుందే ఎక్కువ. మోయినాబాద్ ఫామ్ హౌస్ డీల్ కేసులో మీడియాకు లీకులిచ్చేందుకు మాత్రమే కేసీఆర్ దాన్ని వాడుకున్నారు. ఆ కేసు ఎదురు తనడంతో తర్వాత ఆయన ప్రగతి భవన్లో ప్రెస్ మీట్లు నిర్వహించడం కూడా మానేశారు.